హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. చాలామందికి తెలుసు చూయింగ్ గమ్ నములడం వల్ల మనకి ఏ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం చాలాసార్లు చాలా వీడియోలో తెలుసుకున్నాం. అలాంటి చూయింగ్ గమ్ అనుకోకుండా మింగేస్తే ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. పొరపాటున చూయింగ్ గమ్ మింగితే ఏమవుతుందో తెలుసా? చూయింగ్ గమ్ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి చూయింగ్ గమ్ చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు చూయింగ్ గమ్ నములుతూ అనుకోకుండా మింగేస్తాము. అయితే ఈ చూయింగ్ గమ్ పొట్టలోకి వెళ్తే ఏం జరుగుతుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చూయింగ్ గమ్ ముక్క కడుపులో వెళ్తే అది కొన్నాళ్ళ పాటు అలాగే ఉంటుందని చెబుతారు. అయితే ఇది నిజం కాదు. సాధారణంగా పిల్లల్లో చూయింగ్ గమ్ నివారించడం ఉత్తమం. కొంతమంది పిల్లలు చూయింగ్ గమ్ తినకుండా ఉండరు, కానీ ఒకవేళ వారు మింగినా అది వారంలో జీర్ణమవుతుంది. మన చిన్నప్పుడు చూయింగ్ గమ్ స్వీట్గా ఉండేది. ఎన్నో రకాల రుచులతో తయారు చేసిన చూయింగ్ గమ్లు అందుబాటులో ఉండేవి. పొరపాటున మింగిన జీర్ణక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ రోజుల్లో సింథటిక్ పాలిమర్స్ లేదా ఎలాస్టోమర్స్, రబ్బర్ వంటి పదార్థాలు ఉపయోగించి చూయింగ్ గమ్ను తయారు చేస్తున్నారు. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం సింథటిక్స్ ఒక వారం వరకు కడుపులో ఉంటాయి. ఇవి సాధారణ ప్రక్రియలో శరీరం నుంచి బయటకు వెళ్తాయి. కానీ చూయింగ్ గమ్ వల్ల ఎలాంటి హాని కలగదు అనడంలో నిజం లేదు. నిపుణుల అభిప్రాయ ప్రకారం చూయింగ్ గమ్ ఎక్కువ తిన్నట్లయితే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది, శ్వాసకోశ సమస్యలు కలిగిస్తుంది, అంతేకాదు గుండెను ఒత్తిడికి గురి చేస్తుంది.